మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఆగస్టు 11న బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. 2015లో తమిళం రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వేదాలం చిత్రానికి రీమేక్ గా భోళా శంకర్ ను రూపొందించారు. స్టోరీ అవుట్డేటెడ్ కాగా మెహర్ రమేష్ టేకింగ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్న కథలో పస లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ గా అయ్యింది సినిమా. కథలో మార్పులు చేయడంతోనే ఇలా అయిందని డైరెక్టర్ మెహర్ రమేష్ ను టార్గెట్ చేస్తున్నారు మెగా అభిమానులు. చిరంజీవి తమన్నా జంటగా నటించిన సినిమా భోళా శంకర్ ఫ్లాప్ అవడానికి డైరెక్టర్ మెహర్ రమేషే కారణమంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమాను చూసిన వారంతా చిరంజీవి ఇలాంటి సినిమా ఎందుకు తీశారంటూ తలలు పట్టుకుంటున్నారు. 10 ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ తీరు మారలేదంటూ తిట్టుకుంటున్నారు. ఇదే సమయంలో మెహర్ రమేష్ పై పంచులు వేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. షాడో, శక్తి వంటి ఫ్లాప్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇవ్వడమే చిరు చేసిన తప్పిదమంటూ కొందరు, భోళా శంకర్ ఫ్లాప్ తో క్రికెట్ ప్రపంచ కప్ గ్యారంటీ అంటూ మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబోలో 2011లో శక్తి సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అదే ఏడాది జరిగిన ప్రపంచ కప్ ను ధోని సేన సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా మన దేశంలో జరిగే వరల్డ్ కప్ టోర్నీకి ముందు మెహర్ మరో ఫ్లాప్ సినిమా తీశారని, ఆ సెంటిమెంట్ తో ఈసారి ప్రపంచ కప్ మరోసారి కొట్టేస్తామంటూ పోస్టులు పెడుతూ అభిమానులు భోళా శంకర్ ఫ్లాప్ ను దిగమింగుకుంటున్నారు. మరోవైపు భోళా శంకర్ ఫ్లాప్ తో దర్శకుడు కొరటాల శివకు సోషల్ మీడియా నుంచి పెద్ద ఉపశమనం లభించింది. చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు ఆచార్యే పెద్ద ఫ్లాప్ అనుకుంటే, ఇప్పుడు భోళా శంకర్ ఆ రికార్డును చెరిపేసి పరమ చెత్త రికార్డును స్థాపించిందని అంటున్నారు అభిమానులు. డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఆచార్య తొలి 3 రోజుల్లో 45 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక భోళా శంకర్ సినిమా మాత్రం కేవలం 40 కోట్లు మాత్రమే వసూలు చేసి అటు చిరంజీవికి ఇటు నిర్మాత ఫ్యాన్స్ కి షాకిచ్చింది.